ఇక కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆటో కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ విరుచుకుపడ్డారు. అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని 10 లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆటో కార్మికులకు నెలకు 12,000 రూపాయల భృతి ఇవ్వాలని, అలాగే చనిపోయిన ప్రతి ఆటో కార్మికుల కుటుంబాలకు చేసింది శూన్యం. ఒక గ్యారెంటీ కాదు కదా, ఒక హామీ కూడా నెరవేర్చలేని స్థితిలో ఉంది. ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ వారిని ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పైన, చివరికి వారి బంధుమిత్రుల పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ, ఈ 300 రోజులు కనుక చూసినట్టయితే ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక అవినీతి ఆరోపణ చేస్తూ, అడుగు అడుగున ఇబ్బంది పెడుతూ, అనేక రంగాలలో అనేక వర్గాలకు అన్యాయం చేస్తూ, ఈరోజు ప్రభుత్వం పోలీసుల అండతోని కక్షపూరితంగా ప్రజాపాలన అన్నారు, కానీ ప్రతీకార పాలన ఇక్కడ జరుగుతుంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మరి ఈరోజు ప్రజల పక్షాన పోరాడడం జరుగుతుంది.